హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షాన్ రంజల రాజేష్ని. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్తున్న సందర్భంలో మంగళలింగస్వామి గారిని కలుద్దామని చెప్పి ఇక్కడ ఆయన వెల్మినాయుడు గ్రామానికి వచ్చిన. వెల్మినాయుడు గ్రామం ఎంటర్ అవుతున్నప్పుడే భయంకరమైనటువంటి స్మెల్లు, రకరకాల కంపెనీలు, ఫార్మసీ కంపెనీలు, రకరకాల కంపెనీలు పెట్టారు ఇక్కడ. మరి కంపెనీలు పెట్టడం అయితే మంచిదే, కానీ ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా కంపెనీ ఉంటే బాగుంటుంది. కానీ కంపెనీల ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం క్షీణించి వాళ్ళని చావు వరకు తీసుకుపోయేటువంటి పరిస్థితులలో ఉండడం అయితే ఇది సరైనది కాదు. రేపు 19 తారీఖున ఇక్కడ ఉన్నటువంటి డెవలపర్స్ అంతా కూడా పబ్లిక్ హీరింగ్ అని పెడుతున్నారట. పబ్లిక్ హీరింగ్లో ప్రజలు ఎలాంటి తీర్పిచ్చినా ఏం చేసినా ఆ పబ్లిక్ యొక్క ఆరోగ్యం కోసం మేము ఖచ్చితంగా ఉంటాం. మాలాంటి వాళ్ళ మద్దతు వెల్మినాడు గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అందరం ఖచ్చితంగా వారికి మద్దతు ఉంటాం. ప్రతి ఒక్క మనిషికి దాదా ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా ఇప్పుడు చర్మ వ్యాధులు గానీ లేకపోతే పిల్లలు కాకపోవడం గానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అయినా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని పట్టుకుని, గత ప్రభుత్వం ఏం చేశారంటే కొంతమంది లీడర్లను పట్టుకుని బాగా ఇది ఏంది కంపెనీ కావాలి పబ్లిక్ వద్దు అన్నట్టు చేసేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇది ఏం చేస్తుందో అనే ఆలోచనతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే మీ కంపెనీలకు అయితే వ్యతిరేకం అని చెప్పాను. రేపన్నాడు వచ్చి చెప్తారా లేదా అనేది చూస్తాను. ఎందుకంటే మనిషి బతుకుంటేనే ఏదైనా ఉపాధి, బతికి చచ్చిపోయినాక నువ్వు ఎన్ని కోట్లు ఇస్తా మాత్రం ఏమొస్తుంది చెప్పండి? అది ఏం కాదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నేను ఎప్పుడో పిలుస్తాను, కానీ ఇక్కడ కొంతమంది లీడర్లు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉండరు, వాళ్ళు ఏమైనా పట్టణంలో బతారు. కాకపోతే ఏంటంటే మాకు కంపెనీలు కావాలని అప్పట్లో కొంతమంది చెప్పారు, అలాంతా పోయి బయట వస్తారు. ఇక ఊళ్ళో ఉన్నాడు మేము ఆగం అయిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను 40 ఏళ్ళకి వచ్చిన, నేను అయితే ఈ 40 ఏళ్ళు బతికినా కానీ నా పిల్లలు బతకాలంటే రేపన్నాడు పరిస్థితి ఏంది? మరి దానికి ఉద్దేశం దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపన్నాడు పబ్లిక్ హియరింగ్ లో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ముందుకు రాకుంటే ఇలాంటి రంజల రాజేష్ గాని లేకపోతే రాజకుమార్ రమేష్ గాని సుఖరామ్ నర్సయ్య గాని చాలా మంది ఉన్నారు నా మిత్రులు, వాళ్ళందరినీ ఈ ఊరికి మద్దతుగా బరాబరిగా పిలుస్తా. అది ఎంతవరకైనా గానీ ఎవరికి ప్రలోభాలకు పైసలకు గానీ ఎలాంటి వేరే వాటికి అయితే లొంగకుండా బరాబరుగా ఉద్యమం అయితే చేసేది తప్పకుండా. ఓకే, తప్పకుండా మీరు కూడా రావాలి.